పిల్లలు దేవుడితో సమానం అంటారు. అలాంటి పిల్లలు దెయ్యాలైతే, దెయ్యాలు అవ్వటమే కాకుండా కొంతమంది ప్రాణాలు తీయాలనుకుంటే ఇవి అర్థం లేని ప్రశ్నలు కాదు. కొన్ని సంవత్సరాల క్రితం టెక్సాస్లోని ప్రజలు అర్థం కాకడిగిన ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు సమాధానం వారికి చాలా లేట్గా దొరికాయి. అవేంటో తెలుసుకోవాలంటే ముందు మనం శాన్ ఆంటానియో రైల్ క్రాసింగ్ గురించి, దాని వెనక ఉన్న మిస్టీరియస్ స్టోరీ గురించి తెలుసుకోవాలి. ఆ మిస్టీరియస్ స్టోరీలోకి వెళ్లే ముందు, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఇండియా ఇంతవరకు సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ మ్యాచ్ ఒక్కసారి కూడా గెలవలేదు. సో ఇట్స్ రివెంజ్ టైమ్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ December 26th నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ జరుగుతుంది. దాంతోపాటు చాలా T20 మ్యాచెస్ జరుగుతున్నాయి. అండ్ అలాగే ఇండియన్ సూపర్ లీగ్, ఇంకా వేరే ఫుట్బాల్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. సో మీ ఫేవరెట్ టీమ్ మీద ప్రిడిక్ట్ చేసి మనీ ఏం చేయడానికి మీకు మంచి రేలబుల్ బుక్ మేకర్ గురించి చెప్తాను, అదే 1X. మన సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ డిపాజిట్ మీద $100 వరకు బోనస్ కూడా ఇస్తున్నారు. అండ్ అలాగే మీరు గెలిచిన మనీ మొత్తాన్ని ఈజీగా పేటిఎం బ్యాంక్ లేదా ఇంకా వేరే పేమెంట్ మెథడ్స్ ద్వారా ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ అండ్ ప్రోమో కోడ్ కింద పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. వెళ్ళి చెక్ చేసి 1X రిజిస్టర్ అవ్వండి. గుడ్ లక్. 1931 శాన్ ఆంటోనియో, సమయం రాత్రి 11 గంటలు. అప్పుడప్పుడే వింటర్ సీజన్ మొదలవుతుందేమో. కాస్త వెచ్చదనం, కాస్త చల్లదనంతో కూడిన విచిత్రమైన వాతావరణం. చల్లగాలులు వీస్తున్నాయి. తుప్పల మధ్యలో ఉన్న సన్నటి మట్టి రోడ్డు మీద నుంచి ఫాస్ట్గా వెళ్తుంది ఒక వ్యాన్. అలా వెళ్తున్న వ్యాన్ డ్రైవర్కు ట్రైన్ హార్న్ వినిపించింది. అది అంతకంతకు దగ్గరగా వస్తుంది. దీంతో వ్యాన్ను ఆంటోనియో రైల్ ట్రాక్ దగ్గర ఆపాడు. ట్రైన్ వెళ్ళాక వెళ్దాం అనుకున్నాడు. వ్యాన్లో మొత్తం 10 మంది ఉన్నారు. అందరూ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంతలో వాళ్ళకి చిన్న పిల్లల ఏడుపులు, నవ్వులు వినిపించడం మొదలయ్యాయి. వ్యాన్లో ఉన్నవారు చుట్టూ చూశారు, కానీ ఎవరూ లేరు. చుట్టూ చిమ్మ చీకటి. మరి ఆ సౌండ్స్ ఎలా వస్తున్నాయి అనుకున్నారు. ఇంతలో అలా చూస్తూ ఉండగా వ్యాన్ దానంతట అదే కదులుతుంది. ఎంత ఆపుదామనుకున్నా కానీ ఆగడం లేదు. కరెక్ట్గా రైల్వే ట్రాక్ మీద ఆగింది. ట్రైన్ ఫాస్ట్గా దూసుకొస్తుంది. వ్యాన్ వెనక పార్ట్లో ఉన్నవారు అరుస్తున్నారు, కానీ వ్యాన్ మాత్రం 1 ఇంచ్ కూడా కదలటం లేదు. డ్రైవర్ ఎంత ట్రై చేసినా వ్యాన్ ముందుకు వెళ్లటం లేదు. దాంతో వ్యాన్ వెనక పార్ట్లో ఉన్న 8 మంది దూకేశారు. కానీ డ్రైవర్ అండ్ డ్రైవర్ పక్కన కూర్చుని ఉన్న క్లీనర్ మాత్రం తప్పించుకోలేకపోయారు. ఫాస్ట్గా వస్తున్న ట్రైన్ కింద పడి నుచ్చునుచ్చు అయిపోయారు. మిగిలిన 8 మంది గాయాలతో బయటపడ్డారు. పోలీసులు యాక్సిడెంట్ స్పాట్ని అబ్జర్వ్ చేస్తూ ఎలా జరిగింది అని అడిగారు. వ్యాన్లో ఉన్న 8 మంది వారికి జరిగిన భయానకమైన సంగతి గురించి వివరించారు. వాళ్ళకి చిన్నపిల్లల నవ్వులు, ఏడుపులు వినిపించాయని చెప్పారు. చుట్టూ చూస్తే ఎవరూ లేరని, ఇంతలో వ్యాన్ దానంతటదే ముందుకు రైల్వే ట్రాక్ మీదకి ఆగిందని, తర్వాత ట్రైన్ వచ్చి గుద్దిందని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం వారి మాటలు నమ్మలేదు. వారేంటి ఆ మాటల్ని ఎవ్వరూ నమ్మరు. దాంతో పోలీసులు డ్రైవర్ మిస్టేక్ వల్ల యాక్సిడెంట్ జరిగిందని డిసైడ్ చేసుకుని కేసును క్లోజ్ చేశారు. కానీ ఆ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ మరికొన్ని ప్రమాదాలు సేమ్ ఇలానే జరిగాయి. ఆ ప్రమాదాలకి గురైన వారు కొందరు చనిపోగా మరికొందరు గాయాలతో బయటపడేవారు. గాయాలతో బయటపడిన వారు ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే, వారికి చిన్న పిల్లల నవ్వులు, ఏడుపులు వినిపించాయని, అలానే ఇంకా ఏవో వింత ఆకారాలు కనిపించాయని చెప్పేవారు. ఒకరు చెప్తే అది భ్రమ అనుకోవచ్చు, ఇద్దరు చెప్తే అవి అర్థం లేని మాటలు అనుకోవచ్చు. కానీ అక్కడ ప్రమాదానికి గురైన వారు చెప్పేది ఒకటే, అక్కడ ఆత్మలు ఉన్నాయని, అవే చంపేస్తున్నాయని. శాన్ ఆంటానియో రైల్ ట్రాక్ దగ్గర ఆగి ఉన్న కార్లను, వ్యాన్లను తీసుకువెళ్లి రైల్ ట్రాక్ మీద పెడుతున్నాయి. దీంతో అవి ట్రైన్ కింద పడి యాక్సిడెంట్ గురవుతున్నాయి. ఈ వార్త అక్కడ ప్రజలందరి దగ్గరికి పాకింది. దీంతో శాన్ ఆంటానియో రైల్ క్రాస్ మీదుగా నైట్ టైంలో వెళ్లడానికి ప్రజలు భయపడిపోయేవారు. ఈ కథలు విన్న పారానార్మల్ రీసెర్చర్స్ ఆ మిస్టీరియస్ రైల్ ట్రాక్ మీద ఇంట్రెస్ట్ తో అక్కడ టెస్టులు చేశారు. పని కట్టుకుని మరీ అక్కడ వెహికల్స్ ని ఆపి పరిశీలించారు. అక్కడ అమర్చిన కెమెరాలకు వెహికల్స్ కదలటంతో పాటు పట్టాల మీద ఒక చిన్న పిల్ల టెడ్డీ బేర్ పట్టుకొని నిలబడి చూస్తున్నట్లుగా కూడా రికార్డ్ అయింది. ఈ స్క్రీన్ మీద ఉంది ఆ పిక్కే. ఇలా వాళ్ళు రీసెర్చ్ చేశాక ప్రజలకు మరింత భయం పట్టుకుంది. దానివల్ల శాన్ ఆంటోనియో రైల్వే స్టేషన్ క్రాస్ మీదుగా ఎవ్వరు కూడా వెళ్లేవారు కాదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత స్టీవ్ అనే వ్యక్తి ఫాస్ట్గా కారులో దూసుకుపోతున్నాడు. అలా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వైర్లెస్ టెలిఫోన్ రింగ్ అయింది.
దాంతో కార్స్లో చేసి ఫోన్ పికప్ చేశాడు. ఎక్కడ స్టీవ్? ఇప్పటికే టైం 11 అవుతుంది అని కంగారు పడుతూ అడిగింది స్టీవ్ అమ్మ. ఇదిగో అమ్మ, శాన్ ఆంటోనియో రైల్ క్రాస్ దగ్గర ఉన్నా, వస్తున్నా అని చెప్పాడు స్టీవ్. ఇంతలో ట్రైన్ హార్న్ సౌండ్ వినిపించింది. ఏంటి స్టీవ్, ట్రైన్ హార్న్లా ఉంది? అవునమ్మా, ట్రైన్ వస్తుంది, నువ్వు మాట్లాడుతూ ఉండు, ట్రైన్ క్రాస్ అయ్యాక స్టార్ట్ అవుతాను అన్నాడు. ఏముంది బాబు, చాలా సంవత్సరాల తర్వాత నిన్ను చూడాలని ఆశగా ఉంది అన్నది స్టీవ్ అమ్మ. ఇలా మాట్లాడుతూ ఉండగా స్టీవెన్ అమ్మా అమ్మా అంటూ భయంతో వణుకుతూ మాట్లాడటం మొదలు పెట్టాడు. ఏమైంది బాబు, ఏమైంది అని భయంతో అరుస్తుంది స్టీవ్ అమ్మ. కారు దానంతటా అది వెళ్ళిపోతుంది, భయంగా ఉందమ్మా, కార్ డోర్స్ కూడా లాక్ అయ్యాయి, ట్రైన్ వచ్చేస్తుంది, అమ్మా అమ్మా అంటూనే ఫోన్ కట్ అయింది. ఎందుకంటే స్టీవెన్ కారు ట్రైన్ కింద పడి పచ్చడి పచ్చడైపోయింది కాబట్టి. పోలీసులు, స్టీవెన్ మదర్ రైల్ క్రాస్ వద్దకు చేరుకున్నారు. కారు ట్రైన్ కింద పడి పచ్చడైపోయింది. చూస్తుంటే స్టీవెన్ చనిపోయి ఉంటాడు అని పోలీసులు మెల్లగా అంటున్నారు. ఆ మాటలు విని స్టీవెన్ మదర్ ఏడవటం మొదలు పెట్టింది. ఆ పిల్లలే చంపేసుంటారు, వారి ఇతను చావుకి కారణం అని అక్కడికి వచ్చిన ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎవరా పిల్లలు, మా అబ్బాయిని ఎందుకు చంపేశారు? ఇన్స్పెక్టర్ అడిగింది స్టీవెన్ అమ్మ. ఈ రైల్వే క్రాసింగ్ వద్దకు రాత్రి వేళ రాకూడదని మీ అబ్బాయికి తెలీదా అని గట్టిగా అరిచాడు ఇన్స్పెక్టర్. నిజంగా తెలియదు సార్, స్టీవెన్ కాలిఫోర్నియాలో జాబ్ చేసి చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. అసలు ఎవరు సార్ ఆ పిల్లలు, మా అబ్బాయిని ఎందుకు చంపారు అని అడిగింది స్టీవెన్ మదర్. మీకు ఈ పిల్లల గురించి తెలియాలంటే కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లే ముందు మీరింకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. 1930 ఓ స్కూల్ మేనేజ్మెంట్ తమ స్టూడెంట్స్ని తీసుకుని పిక్నిక్ బయలుదేరింది. పిల్లలంతా సరదాగా హ్యాపీగా ఉన్నారు, పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కాసేపటి తర్వాత స్కూల్ బస్ శాన్ ఆంటోనియో రైల్ క్రాసింగ్ దగ్గరికి చేరుకుంది. అది పెద్దగా ఎవరు తిరిగే దారి కాకపోవడంతో టోల్ గేట్ కూడా పెట్టలేదు. షార్ట్ కట్ అవసరం అనుకున్న వారు మాత్రమే అటువైపు నుంచి వస్తారు. అప్పుడు స్కూల్ బస్ డ్రైవర్ అలానే అనుకుని ఇటువైపు వచ్చాడు. పట్టాలు దాటుదామని బస్ని పోనించాడు, కానీ బ్యాడ్ లక్, ఓ ట్రైన్ ఫాస్ట్గా బస్ మీదకి దూసుకువచ్చింది. పట్టాలు దాటుతున్న బస్ని ఫుల్ స్పీడ్తో గుద్దింది. బస్సు గాల్లోకి ఎగిరింది, కొంత బస్ పార్ట్ పచ్చడి పచ్చడైపోయింది. 10 పిల్లలతో పాటు ఇద్దరు టీచర్లు కూడా అక్కడికక్కడే యాక్సిడెంట్కి దారుణంగా పీసు పీసులైపోయారు. మిగిలిన పిల్లలు గాయాలతో బయటపడ్డారు. ఈ భయంకరమైన ఇన్సిడెంట్ను మర్చిపోవడానికి అందరికీ చాలా రోజులే పట్టింది. ఇంకా కొన్ని రోజులు గడిస్తే అందరూ మర్చిపోయేవారు. కానీ సరిగ్గా అదే రైల్ క్రాసింగ్ వద్ద ఓ వ్యాన్ మళ్ళీ యాక్సిడెంట్కి గురైంది. వెనక కూర్చున్న వారు గాయాలతో బయటపడ్డారు. ఇంజన్ ఆఫ్ చేసినా కార్లు కదులుతున్నాయి. నార్మల్ రోడ్డు కంటే రైల్ ట్రాక్ కాస్త ఎత్తులో ఉంటుంది. అలాంటప్పుడు ఆ వాహనాలు ఎలా కదిలేవి? పైగా పట్టాల మీదకి వెళ్ళి అక్కడే ఎలా ఆగిపోయేవి? ఈ మిస్టీరియస్ క్వశ్చన్స్కి ఆ టైంలో ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. కానీ మరికొన్ని భయంకర ప్రమాదాలు జరిగిన తర్వాత, పరిశోధనలు చేసిన తర్వాత అప్పుడు నిజం బయటపడింది. చాలా వెహికల్స్ ఆంటోనియో రైల్ క్రాస్ వద్ద ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో అధికారులు నిఘా పెట్టారు. అప్పుడు కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ప్రమాదాలకు గురైన వెహికల్స్ వెనక వైపున చిన్న చిన్న చేతుల ఆనవాళ్లు లభించాయి. ఒకసారి 4 చేతులు, ఇంకోసారి 6 చేతులు, మరోసారి 10 చేతులు ఇలా వెహికల్స్ మీద పడ్డాయి. దాంతో అధికారులు వెహికల్స్ తీసుకుని వెళ్లి పట్టాల దగ్గర ఆపి చెట్టు చాటు నుంచి గమనిస్తున్నారు. కొద్ది నిమిషాల్లోనే ఆ వెహికల్స్ కదిలి పట్టాల మీదకి వెళ్లి ఆగటం చూశారు. రైలు వస్తే గుద్దటం, దొర్లి దూరంగా పడిపోవడం జరిగేది. తర్వాత వెహికల్స్ ని అబ్జర్వ్ చేసి చూస్తే వాటి మీద చేతి వేళ ముద్రలు స్పష్టంగా కనిపించాయి. అవి ఖచ్చితంగా చిన్నపిల్లల చేతులే. దాంతో బస్ ప్రమాదంలో చనిపోయిన పిల్లలు దెయ్యాలయ్యారని, వాళ్లే ప్రమాదాలకు కారణమని అధికారులకు అర్థమైంది. అయితే దెయ్యాలు లేవు అని నమ్మేవారు ఈ మాటలు పట్టించుకోకపోయినా, పరిశోధనలు చేసిన వాళ్ళు చేతి ముద్రలు చూసిన అధికారులు మాత్రం ఒప్పుకోకుండా ఉండలేకపోతున్నారు. అందుకే ఆ రైల్ క్రాసింగ్ ఒక మిస్టీరియస్ ప్లేస్గా మిగిలిపోయింది. 10 పిల్లల ప్రాణాలు తీసిన విషాద స్థలంగానే కాక ఆ పిల్లల ఆత్మలు సృష్టిస్తున్న భయానికి సాక్ష్యంగా కూడా మిగిలిపోయింది. ఇప్పుడు ఈ ప్లేస్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో లేదో తెలియదు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం మాత్రం చాలా భయాన్ని కలిగించాయి, అలాగే బాధను కూడా కలిగించాయి. ఇది శాన్ ఆంటోనియో రైల్ క్రాస్ మిస్టరీ. ఇది మీకు బాగా నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.